సోదరులారా, బయట మీరు బయట సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు అతి పవిత్రమైనటువంటి దినం. భారతదేశంలో 21st సెంచరీకి తీసుకుపోవాలని ఆలోచన చేసి 21 నుంచి 18 ఏళ్ల యువకులకి అవకాశం ఇచ్చిన ఏకైక నాయకుడు రాహుల్ గాంధీ భారత రత్న. ఆయన జన్మదినం 80వ సంవత్సరం. ఆయన పుట్టినరోజు సందర్భంలో వేదికపై ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, జగ్గారెడ్డి గారు, అదేవిధంగా నాగేందర్ గారు, ఆమీర్ అలీ ఖాన్ గారు, అదేవిధంగా అనిల్ కుమార్ గారు, మరి భువనగిరి ఎంపీ గారు, అదేవిధంగా రోహిణ్ రెడ్డి గారు, వేదికపై ఉన్నటువంటి అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇవాళ పిల్లలు వర్షం నిన్నటి నుంచి రాత్రంతా పడ్డది, అయినా పిల్లలకు ఎలాంటి ఆలోచన ఉన్నది, తల్లిదండ్రులకు చెప్పి మేము ఇవాళ స్కూల్కి పోము, మేము రాజీవ్ గాంధీ గారి జన్మదినంలో పాల్గొంటాం, దానికి ముఖ్యమంత్రి వస్తున్నాడు అని వాళ్ళందరూ కూడా, కానీ ఆ వాళ్ళ దేవుడిని కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను అనుకున్న ఇవాళ ఫంక్షన్ కాదు, వర్షం పడుతున్నది, అయినా తల్లిదండ్రులు కూడా ఓపిక చూడండి, పిల్లలను పంపించారు, స్పోర్ట్స్ మెన్స్ వచ్చారు. కనుక నా ఉద్దేశంలో అందరు కూడా ఈనాడు రావడానికి కారణం ఒకటే, ఏమైంది, రాజీవ్ గాంధీ చేసిన అభివృద్ధి, రాజీవ్ గాంధీ ఆలోచన 21st సెంచరీకి తీసుకుపోయాడు, అదేవిధంగా ఏషియన్ గేమ్స్ చేశాడు. ఇవాళ నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు, కానీ జగ ఉంటే కింద కూర్చుంటే బెస్ట్, ఎందుకంటే అందరు కూర్చోవాలి, తెల్లబట్టలేదా మన పిల్లలు కూర్చోలేదా, నిలబడతున్నా కూర్చోండి. వెనకాల ఉన్న ఆ స్కూల్ పిల్లల్ని అందరినీ నీడకి ఇట్లా పెంచుకోరు, ఎండకున్నారు, ఆ ఎండకున్న వాళ్ళు అందరినీ ఇట్లా నీడకి తీసుకోండి అనిల్. మా ముఖ్యమంత్రి గారు ఎలాంటి ఆలోచన చూడు, పిల్లలను ముందుకు రాబట్టున్నాడు అంటే రాజీవ్ గాంధీ కూడా యంగర్ జనరేషన్ కు అవకాశం ఇచ్చాడు కాబట్టి మీరందరు ముందుకు రండి అమ్మా, రండి పాపా, రండి కూర్చోండి, ఎవరైతే ఉన్నారో రైట్. అంటే నా ఉద్దేశంలో రాజీవ్ గాంధీ చేసిన అభివృద్ధి, నేను అనుకుంటా బహుశా ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసిన, రాజీవ్ గాంధీ యంగర్ జనరేషన్ కు అవకాశాలు ఇచ్చిన, అదేవిధంగా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రావడానికి టెలికామ్ ను ఇంప్రూవ్ చేసిన, ఛాంపియన్ పెట్టి దాంతో కూర్చొని పెట్టి బయట ఏం పర్వాలేదు, అచ్చా రైట్ కుర్చీలు పడితే ఏదైనా మీ పిల్లలందరికీ తెలియాలి. మా ముఖ్యమంత్రి ఎంత హుషారున్నారు చూసినా, మీ అందరితోటి కలవాలి, మీ నువ్వు ప్రేమ చేయాలి, మీరు బాగా చదువుకోవాలి, డాక్టర్లు కావాలి, ఇంజనీర్లు కావాలి, అదేవిధంగా శాసనసభ్యులు కూడా కావాలి, ఎమ్మెల్యేలు కావాలనే ఆలోచన ఉన్నారు. ఏదైనా లాస్ట్ ఇయర్ అది అమ్మా పాప ముఖ్యమంత్రి గారికి ఒక వినతి ఇస్తున్నా, ఎందుకంటే ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ప్లేయర్ వన్ థామస్ కప్ 2022లో గత 30 ఏళ్ల నుంచి ఎప్పుడు గెలవలే, విష్ణువర్ధన్ గౌడ్ అనే అబ్బాయి గెలిచాడు, రాష్ట్ర ప్రభుత్వం పిలిచింది, లెటర్ ఇచ్చింది, ఆ తర్వాత ఇంకొక పైసి ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు, న్యాయం కాదు, ఇది తప్పనిసరిగా చూస్తారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ మన క్రికెట్ ప్లేయర్ ఏం పేరు పేపరు క్రికెట్ శ్రావణి, లాస్ట్ ఇయర్ నేను 1,000 ఇచ్చిన, ఆ తర్వాత అమ్మాయి ఏది లీగల్ మ్యాచ్లు ఆడడానికి శ్రీలంక మలేషియా పోయింది, ఇప్పుడు ఆ 11, ఎందుకంటే సంవత్సరానికి ఏది 1,000 నెలకు 1,000 ఇస్తా ఒక బాయ్కి ఒక గర్ల్కి, ఎందుకంటే రాజీవ్ గాంధీ ఏషియన్ గేమ్ చేశాడు కాబట్టి ఆమెకి ఇస్తా. ఇప్పుడు గత 11 నెలల నుంచి నేను చూస్తున్నా అమ్మాయి రమ్మంటే ఎప్పటికీ ఏది ప్రాక్టీస్ పోతుంది, ఇంకా ఎప్పుడు కర్ణాటక ఒకసారి బాంబే పోతుంది కాబట్టి
ఇవాళ ఆ అమ్మాయికి 11,000 ముఖ్యమంత్రి తోటి ఇప్పిస్తా. అదే విధంగా లాస్ట్ లో మనశ్రీ ఖోఖో, ఆ తర్వాత సచిన్ హ్యాండ్బాల్ ఇండియా, వీళ్ళిద్దరు కూడా లాస్ట్ లో ఇస్తారు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇవాళ ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని రైతులకు రుణమాఫీ చేశాడు. అదే విధంగా రాని వారికి కూడా ఇస్తా అంటున్నాడు. కొంత ఆలస్యమైనా ఇస్తామేమో, కానీ దాన్ని కూడా ప్రభావిత చేస్తున్నారు. అన్నిటికంటే నాకు బాధ ఏంటంటే రాజీవ్ గాంధీ స్టాచ్యూ సెక్రటరియట్ ముందు పెడుతుంటే ఒక నాయకుడు అంటాడు దాన్ని కూడగొడతా అంటాడు, ఇంకో నాయకుడు అంటాడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా తీసేస్తా అంటాడు. ఎక్కడ న్యాయం రా ఇది? నువ్వు తెలుగు తల్లి పెడితే మేము వద్దని నవ్వులేవాయి, నువ్వు పెట్టుకున్నావాడా? ఇది ఎక్కడ అన్యాయం అండి? నువ్వు తీసేస్తా స్టాచ్యూ పడగొడతా, లేదు మీ నాయన ఎక్కడికి వెళ్ళి వచ్చిండు? ఆనాడు యువజన కాంగ్రెస్ లో నేను ప్రెసిడెంట్, నువ్వు వైస్, నీ నాయన వైస్ ప్రెసిడెంట్, చంద్రబాబు కూడా నా వైస్ ప్రెసిడెంట్, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ కెళ్ళి వచ్చినా లేరా బాబు? మీ కొత్త హిస్టరీ ఏం లేదు. మీరు ఎందుకు కోల్పోయిందంటే బీఆర్ఎస్ తీసి, ఏదైతే టిఆర్ఎస్ తీసి బీఆర్ఎస్ పెట్టినప్పుడే తెలుగు తల్లిని మర్చిపోయిందా బాబు? ఇక నువ్వు తెలుగు తల్లి చెప్తావే, నువ్వు పెడితే మేము వద్దన్నామా? నువ్వు ప్రగతి భవన్ కట్టిస్తే మేము కూలగొట్టామా భాయ్? నువ్వు సెక్రటరీ కట్టిస్తే మేము కూలగొట్టామా? నువ్వు అన్ని ఏంది ఇది? ఇది కేవలం రోజు రోజు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగిన తర్వాత ప్రజలలో ఒక విశ్వాసం ఏర్పడింది. ఏమని, నేను పవర్లు వస్తే బడుగు బలైన వర్గాలకు న్యాయం చేస్తాడు, ఎక్స్రే అన్నాడు, జిత్తున ఇస్తేదారి ఉద్యోగాలను కులగానే చేస్తా అన్నాడు. కనుక ఆయనకు ఆలోచన వచ్చింది 240 సీట్లు వచ్చినా ఇంకొక 30-25 వస్తే ఈ దేశ ప్రధానమంత్రి రాహుల్ గాంధీ భర్త. ఇప్పుడు ఆయన అపోజిషన్ లీడర్ ఉన్నాడు, తప్పనిసరిగా పార్లమెంట్ లో బిల్లు పెడితే ఓబీసీ ఎంపీస్ గా గతంలో ఐఐటి ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ తో సుప్రీంకోర్టు కొట్టేస్తే సోనియా గాంధీ మళ్ళా మన్మోహన్ సింగ్ బిల్ పాస్ అయిందా లేదా? అదే విధంగా రాహుల్ గాంధీ గారు బిల్లు పెడితే రాష్ట్ర మొత్తంలో దేశ మొత్తంలో ఎంపీలను కూడగొట్టి, అదే విధంగా మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, అసెంబ్లీలో బిల్లు పెట్టారు, కులగనక మీద 150 కోట్లు కూడా ఇచ్చారు, కులగన మొదలు పెట్టండి, ఆ తర్వాతనే ఎలక్షన్ పెట్టాలని కోరుతూ ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడినా, హనుమంతరావుకు మైక్ ఇస్తే ఎక్కువ మాట్లాడుతుంటున్నాడు. కనుక నా ఉద్దేశంలో ఆయన కొద్దిగా లేటు వచ్చిండు కాబట్టి నేను కూడా ఒక అడ్వాంటేజ్ తీసుకున్నా. ఇప్పుడు నా ఉద్దేశంలో దీపా మున్షి గారు మాట్లాడతారు, మన ఇన్ఛార్జ్ వారిని మరి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ కర్రా, ఓ ఆకే రాజీవ్ గాంధీకే బారే మే కుచ్ బోల్నా చాయే, ఆప్ ఇన్ఛార్జ్ హే, ఆప్కే జమానే మే కాంగ్రెస్ సర్కార్ భీ ఆయీ, ఔర్ రేవంత్ రెడ్డి సీఎం బనా, డిప్టీ సీఎం బట్టి విక్రమన్.